మాట్లాడేవాళ్ళు కొందరు, తెలియక మాట్లాడేవాళ్ళు కొందరు, తెలిసి తెలియని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మేధావుల కింద ఫీల్ అవుతుంటారు. అది పక్కన పెడితే భారతదేశ ప్రధానమంత్రి కావాలంటే భారతదేశం గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేకపోయినా పర్లేదు, నేర్చుకుంటే తప్పేం లేదు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి భారత శత్రు దేశాలు ఏం మాట్లాడాలనుకుంటాయో అది ప్రధానమంత్రి కావాలనుకున్న మనిషి మాట్లాడితే అది భారతదేశానికి ప్రయోజనమా నష్టమా? ఇది రాహుల్ గాంధీ లేదా రాహుల్ గాంధీని సమర్థించే వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి. దేశ రక్షణ కంటే దేశ భద్రత కంటే దేశానికి సంబంధించిన కీలకమైన సందర్భాల్లో దేశ వ్యతిరేక మాటలు మాట్లాడటం ప్రతిసారి రాహుల్ గాంధీకి ఒక ప్యాషన్ కింద మారిపోయింది. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమా కాదా? వాళ్ళ తాత పుట్టిందే అక్కడ. కానీ ఆ జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేటప్పటికి దాంట్లో గుజరాతీలోనూ లేకపోతే కనుక రాజస్థానీలు, రాజస్థాన్ వీళ్ళోళ్ళే పరిపాలనలో ఉన్నారు కాబట్టి బీహారీలు ప్రాధాన్యత వహిస్తున్నారంట. వాళ్ళ పాత్ర ఎక్కువైపోయిందంట, వాళ్ళ జోక్యం ఎక్కువైపోయిందంట. ఇది తాజాగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అత్యంత కీలకమైనటువంటి. టుడే ద పీపుల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ డోంట్ రూల్ దెమ్సెల్స్ బట్ బ్యూరోక్రాట్స్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ రూల్ దెమ్. ఇన్ పంజాబ్ దే హ్యావ్ యూనిలేటరల్లీ టేకెన్ అవే 100 kilometers ఆఫ్ ల్యాండ్ ఫ్రమ్ పంజాబ్ అండ్ గేవ్ ఇట్ టు బీఎస్ఎఫ్. అవర్ విజన్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వైల్ దేర్ ఈజ్ యూనిటీ త్రూ కాన్ఫ్రాంటీ. ఇది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్. ఇంతకంటే మూర్ఖుడు ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? ఇక్కడ బీఎస్ఎఫ్కి స్థలం ఇస్తే అది ఏమన్నా నరేంద్ర మోడీకి ఇచ్చినట్ట లేకపోతే అమిత్ షా తీసుకున్నట్ట? పంజాబ్ అనేది భారతదేశంలో భూభాగం కదా. భారతదేశంలో భూభాగం బీఎస్ఎఫ్కి ఇస్తే 100 kilometers లోపల దాకా వాళ్ళకి హక్కిస్తే అది దేశద్రోహమా? జమ్మూ కాశ్మీర్లో భారత అధికారులు పరిపాలన చేస్తే తప్ప వాళ్ళ నాడు స్వతంత్రంగా పరిపాలించుకోవాలా? అంటే పాకిస్తాన్ కోరుతోంది అదే కదా. వాళ్ళంతటా వాళ్ళు స్వతంత్రమే కదా ఇంతకాలం పాటు పరిపాలించింది, ఆ ముక్కే కదా వాళ్ళు చెప్పుకునేది. ఈ ముక్కను రాహుల్ గాంధీ లాంటి ప్రధాన అభ్యర్థి సమర్థిస్తున్నాడంటే మరి ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనికొస్తాడో లేదో జనం డిసైడ్ చేయాల్సినటువంటి సందర్భం.